हाय फ्रेंड्स वेलकम टू ममता थॉट्स नेनु मी ममता ईरोज एंतो टेस्टी अयिना चिकुडु गिंजल टमाटो करीनी चाला ईजीगा तयार चेसुकोवच्चु इदि चेयडं चाला ईजी अंडी टेस्ट मात्रं चाला बागुंटुंदी इंट्लो चिकुडुकायलु उंटे ओकसारी इला गिंजलु तीसि इला कर्री चेयंडि चाला बागुंटुंदी ओकवेळ चिकुडुकायलु मुदिरिना गानी गिंजलु फ्रेश गाने उंटायंडि वाटितो कूडा इला कर्री चेसुकोवच्चु ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ను ఒకసారి చూద్దామండి చిక్కుడు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇలా కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కరేపాకును యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కుక్ అవనివ్వాలండి అప్పుడేతేనే ఈ ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి ఇలా కుక్ అయిన తర్వాత ప్లేట్ తీసేసి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని యాడ్ చేసుకోవాలండి ఈ చిక్కుడు గింజల్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇలా కొద్దిసేపు కుక్ అవనివ్వాలి ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ అవనివ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీ బాగా టేస్ట్ ఉంటుందండి పేస్ట్ ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఇలా కుక్ అవనివ్వాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల టమాటో పీసెస్ తొందరగా కుక్ అవుతాయి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే టమాటో పీసెస్ దాదాపు కుక్ అవుతాయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ అవనివ్వాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ ని యాడ్ చేసుకోవడం వల్ల చిక్కుడు గింజలు బాగా కుక్ అవుతాయండి ఇలా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి ఈ గరం మసాలాని యాడ్ చేయడం వల్ల కర్రీ మరింత టేస్ట్ వస్తుందండి గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అయిన చిక్కుడు గింజల టమాటో కర్రీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి